హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాళ స్పెషల్ అరటి పువ్వు ఫ్రై. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన అరటి పువ్వుతో ఫ్రైని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి. అరటి పువ్వుతో కర్రీ తయారు చేయడం కోసం ముందు అరటి పువ్వును తీసుకోవాలి. వాటి మీద ఉన్న లేయర్ని ఈ విధంగా తీసేసుకోవాలి. చూడండి, దాని లోపల ఉండేటి పువ్వు కూడా లైట్గా కలర్గా ఉన్నాయి, అంటే ఇవి ముదురుగా ఉన్నాయి కాబట్టి వీటిని తీసి పక్కన పడేసాయి. ఇలాగ ఒక 2 లేయర్స్ దాకా తీసేసి పక్కన పడేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 లేయర్స్ దాకా తీసేసిన తర్వాత ఇక్కడ ఉన్నాయి చూడండి, వైట్గా ఉన్నాయి, అంటే ఇవి లేతగా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకోవాలి. దీన్ని లైట్గా ఇలా ఓపెన్ చేసి చూడండి, దాని లోపల ఒక బాల్ లాగా ఉంటుంది కదా, దాన్ని తీసి పడేసేయాలి. కింద స్టెమ్ని లైట్గా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ని కూడా లైట్గా కట్ చేసుకొని చూడండి, మిడిల్లో ఒక లేయర్ లాంటిది ఉంటుంది, ఆ లేయర్ని కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటిని తీసేసుకొని మనం ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకొకసారి మీకు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనం ఓపెన్ చేసుకుంటే మిడిల్లో ఇలా బౌల్లా ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. సెంటర్లో ఉన్న లేయర్ని తీసేసేయాలి, బ్యాక్ సైడ్ లైట్గా కట్ చేసుకోవాలి, ఫ్రంట్ సైడ్ ఈ విధంగా కట్ చేసుకొని అన్నిటినీ మనం రెడీ చేసుకోవాలి. లేయర్స్ అన్ని తీసేసిన తర్వాత లాస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీలో యూజ్ చేసుకోవచ్చు. చూడండి, వీటిని అన్నిటినీ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. చూడండి, లాస్ట్లో ఉన్నదాన్ని మనం ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న పువ్వులో 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిసేట్టుగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ నల్లగా అయిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, 5 మినిట్స్ అయిపోయిన తర్వాత వీటిని బాగా వాష్ చేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేస్టింగ్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఫ్లేవర్ అంతా మనకు బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వీటిని ఒక స్ట్రైనర్లోకి వంచేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ పెసరపప్పుని నానబెట్టుకొని దీన్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుక్ చేసుకోవాలి. మరీ మెత్తగా కుక్ చేసుకుంటే కర్రీ ఎంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ని వంచేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకున్నాక స్మాష్ చేసుకున్న 2 గార్లిక్, ఆవాలు, పసెనపప్పు, గుండెమినప్పప్పు, జీలకర్ర, ఇంగువ ఈ పప్పులన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, పప్పు అంతా బాగా ఫ్రై అయిపోయింది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ 1-8 పచ్చిమిరపకాయలు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి. ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు కుక్ చేసుకున్న పెసరపప్పును కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే కుక్ చేసుకున్న బనానా ఫ్లేవర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్టీకి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఆల్రెడీ మనం చిల్లీస్ వేసాం కదా, లైట్గా కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, చాలా టేస్టీగా ఉంది, హెల్త్కి ఎంతో మంచిదైన బనానా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉండే బనానా ఫ్లవర్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ నోటిఫికేషన్ బెల్ ట్రై చేసి అలా వచ్చిన కామెంట్ చేయండి. బాయ్.